సమస్యల పరిష్కారం కొరకు న్యాయబద్ధంగా చట్టసమ్మతంగా రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి హక్కులను కాపాడు కోసం పోరాడుతున్నటువంటి నా ఆర్టీసీ కార్మిక సోదర సోదరి మనందరికీ కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మీకు పూర్తి సంఘీభావాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఆ రోజు ఉద్యమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్రంలో ఇంత దౌర్భాగ్యపు దుర్మార్గపు పరిస్థితులు ఏర్పడతాయని, అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాల కంటే ఒక చీము నెత్తురున్న మనిషిగా మానవత్వం ఉన్నవాడిగా ఆర్టీసీ కార్మికుల దీక్షకు మద్దతు తెలుపకపోతే నేను మనిషిని మానవత్వం ఉన్నా అనే కాదేమో అన్నటువంటి ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగిందన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. సోదరులు చాలామంది చెప్పారు కోర్టు చెప్పింది పోతలేరు, కోర్టు చెప్పింది అయినా చర్చలు చేస్తలేరని. నేను కూడా 5 సంవత్సరాలు శాసనసభ్యుడిగా అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారితో చర్చించిన వాడిని కనుక చెప్తా ఉన్నా, కోర్టు జడ్జీలు హైకోర్టులు సుప్రీంకోర్టులు కాదు కదా, రేపు ఒకవేళ మీ పోరాటాన్ని చూసి కనికరించి దేవుడు దిగొచ్చి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముందర అరే బడప ఇంకా లేట్ చేయకు చర్చలు జరిపి పరిష్కరించు అని చెప్పిన పోరావైపో నీవెక్కడ దేవునివి తెలంగాణకు నేనే దేవుణ్ణి అనుకునేటతోటి నియంతృత్వ పోగడబోయేటోడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఒక కుటిలమైనటువంటి కుట్రపూరితమైన వ్యూహాత్మకమైనటువంటి ప్రక్రియ ఆల్రెడీ ప్రారంభమయ్యింది. మీ కడుపు కొట్టడానికి, మీ తలరాతలు మార్చడానికి, మీ కుటుంబాలను అణచివేయడానికి స్వతహాగా ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా చాలా సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులు తెలిసిన విషయాలు చెప్పిన కనుక చెప్తా ఉన్నా, జాగరూకతో వ్యవహరించకపోతే న్యాయం జరిగే పరిస్థితి లేదన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఇంత పెద్ద అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా మీ అందరికీ చేతులు జోడించి శిరస్సు వంచి నాయకత్వం వహిస్తున్నా నా ముద్దుల అన్నయ్య అశ్వత్థామరెడ్డి గారికి కూడా హృదయపూర్వకంగా చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ ఉంది, టీడీపీ ఉంది, బీజేపీ ఉంది, సిపిఐ ఉంది, మేము 6 సంవత్సరాలుగా అనేక వేదికల ద్వారా ప్రయత్నం చేసినాం, ఎక్కడ కూడా వెనకడగలే అయినప్పటికీ కానీ ఈరోజు రాజకీయ ఉద్యమం కాదు ప్రజా ఉద్యమమే ప్రభుత్వాన్ని కదిలిస్తుంది అనే విధంగా ఆర్టీసీ కార్మికులు ఈరోజు రాజకీయ పార్టీలకు కూడా కనువిప్పు కలగజేసినందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ మీకు ఒక్క విషయం తెలియాలి, ఇంతకుముందు మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేముండే మినిస్టర్ ఛాంబర్లనే పనిచేసే వాళ్ళు ఇప్పుడు అలా ప్రగతి భవన్లో పనిచేస్తున్నాడు. ఒక పేరు చెప్తే ఆయన తీసేస్తారు పాపం, వాళ్ళ వాడిని ఉచి చేస్తారో డిస్మిస్ చేస్తారో, కానీ చెప్తున్నాడు సార్ అమ్మతో చెప్తున్నా నేను నాతో పాటు ఇంకా అన్నాడు, వాడు చారు వస్తే నేను అన్నం వేస్తా, వాడు నాటుకోడు వేస్తే నేను కంచుపిట పెడతా, ముఖ్యమంత్రికి పెట్టినప్పుడల్లా గురులో సావాలి కొడుకు అని చెప్పి పెట్టున్నారు వాళ్ళు కూడా. ఎందుకంటే వాళ్ళు కూడా కార్మికులే, వాళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులే, వాళ్ళకు కూడా కుటుంబం ఉంది, వాళ్ళకు కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే రాబోయే రోజుల్లో వారు వారి కుటుంబం ఏ రకంగా అవస్థలు పడతారో తెలుసు కనుక వాళ్ళు కూడా ముఖ్యమంత్రి తిట్టుకుంటా శాపనార్థాలు పెట్టుకుంటేనే అన్నం పప్పు బాగా తింటాడు బిడ్డాడు, నాటుకోడి చూడగా పక్కగా ఉంటాడు కానీ నాటుకోడి కంచు పిట్టలు ఆ పిట్టలు బాగా తింటాడు, అన్నీ వేస్తా వేస్తా ఎప్పుడు పురుగులు పడిచేస్తాడో ఇది అనుకుంటేనే శాపనార్థాలు పెట్టుకుంటూ చేస్తున్నారు కనుక ఆ దేవుడు భగవంతుడు పైనుంచి చూసిన ఈ దుర్మార్గునికి కనుపు కలగజేసి మీ అందరి ఆర్తనాదాలకు శాశ్వత పరిష్కారం వచ్చే విధంగా ప్రభుత్వం కళ్ళు తెరిచి అడుగులేరని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా పార్టీ తరఫున పెద్ద నాయకుడు హనుమంతరావు గారు ఎప్పుడైతే అనునిత్యమో మీతో అనుసంధానం చేస్తూ ఎప్పటికప్పుడు మీ కార్యక్రమచరణలో పాల్గొంటారో వారి నాయకత్వంలో తప్పకుండా మీ అడుగులో అడిగేస్తాం. ఇంత పెద్ద ఉద్యమం నవ్ ఆర్ నెవర్ అనే విధంగా ఇప్పటికే ముందుకు తీసుకొచ్చినటువంటి నిర్వాహకులందరినీ అశ్వత్థామరెడ్డిని కూడా అభినందిస్తూ తప్పకుండా ఎన్ని రకాల త్యాగాలకైనా ఈ ఉవ్వెత్తులు ఎగసిపడే ఉద్యమాన్ని నీరు గార్చకుండా అందరం కూడా ఐకమత్యంగా ముందుకు పోయి